శుభం భయాదశి గురుభ్యో నమః. మీనరాశి వారికి సెప్టెంబర్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి తృతీయ స్థానంలో రాహు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా అడుగులు వేయడం ప్రయత్నం చేయిస్తుంది. 6వ ఇంట్లో ఉన్న రవి ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకుంటుంది. కానీ 7వ ఇంట్లో ఉన్న కుజుడు బుధుడు ఈ రెండు గ్రహాలు మాత్రం అందులో స్పెసిఫిక్గా కుజుడు మాత్రం మీకు మానసిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. భార్యాభర్తల్లో జన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మేము ఆల్మోస్ట్ విడాకులకు పోవాలి కూడా వీలే అవకాశం ఒక్కొక్కసారి కనిపిస్తుంది. అంత విభేదాలు కనబడే అవకాశం ఉంటుంది. అలాగే అష్టంలో ఉన్న శుక్రుడు స్వక్షేత్రంలో బలం ఉన్నాడు కాబట్టి సప్తమి కంటే అష్టమ బలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా అందువరకు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. భాగ్యంలో ఉన్న కేతువు కూడా చక్కటి మార్గాలు స్థల మార్పులు స్థాన మార్పులు తీసుకురావడం డెవలప్మెంట్స్ ఇస్తాడు. ఏకాదశంలో ఉన్న గురు శని యొక్క కలయిక కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ. ఓ రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఒక సప్తమ భావం తప్ప మీలోని బాగున్నాయి. వ్యాపార వ్యవహారాల్లో సక్సెస్ఫుల్ కనబడతారు. లాభాలు బాగా కనిపిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవాడు కూడా చక్కగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ఫలితం కూడా కనబడుతుంది. అలాగే పథకాలు ఏవైతే ఉన్నాయో దాని నుండి ఒక మంచి స్పందన కలిగే అవకాశాలు కూడా బాగా కనబడతాయి. అలాగే ఉన్నతమైన పదవుల కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ కనబడుతుంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపారాలు చేసేవారికి ఒక రూపాయి లాభదాయకంగానే కనబడుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. విదేశాల కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చదువు కోసం వెళ్ళే వాళ్ళకి మాత్రం వాళ్ళకి డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ ఉంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా పాజిటివ్ ఎనర్జీని భయపడక్కర్లేదు. ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతుంది. ధైర్యంగా సాహసంగా ఏ పని అయితే చేస్తారో అందులో సక్సెస్ ఉంటుంది. న్యూ కంపెనీస్ ఫ్లోట్ చేసేవాడు చక్కగా ఫ్లోట్ చేసుకోవచ్చు. మంచి సమయం 15 రోజుల్లో కూడాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకునేసరికి 6వ ఇంట్లో ఉన్న రవి, భాగ్యంలో ఉన్న అష్టంలో ఉన్న శుక్రుడు, భాగ్యంలో ఉన్న కేతు ఈ మూడు, అలాగే 3వ స్థానంలో ఉన్న రాహు ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు కొత్త యాక్టివిటీస్ని డెవలప్ చేసేవే తప్ప నష్టపరిచేవి కాదు. కాబట్టి డెవలప్ చేయాలనుకున్న దానికి శ్రీకారం చుట్టండి, ఫ్లోట్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, విపరీతంగా చెప్తాను. ఎందుకంటే ఈ కలియుగంలో మేధా దక్షిణామూర్తి అంత అద్భుతమైన శివుడి యొక్క ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడాను, శివాలయంలోకి వెళ్ళినా కూడాను అక్కడ ఆ క్షేత్ర పాలకుడుగా మేధా దక్షిణామూర్తి మనకు కనిపిస్తారు. సౌత్ ఇండియాలోకి వెళ్ళినా కూడా కనిపిస్తుంటారు. అంటే దక్షిణామూర్తి పూజ చేస్తే కానీ ఇంకెవరికి చేయరు వాళ్ళు, అంత అద్భుతం. ఎందుకంటే వాళ్ళ ఫలితాలు అలా ఉంటాయి. చూడండి, సౌత్ ఇండియాలో కేరళ తీసుకోండి, మీరు తీసి తమిళనాడు తీసుకోండి, వాళ్ళ బ్రిలియన్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళగా మనకు ఒకప్పుడప్పుడు కనబడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు నిత్యం ఆ యొక్క శివుని ఆరాధన చేస్తూ మీద దక్షిణామూర్తి మంత్రాన్ని ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి అలాగే మీరు ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటే మీ ఐక్యూ కూడా బాగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యాంగం పొందుతారు. శుభం వివరాలు, పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.